అబ్బబ్బబ్బా ఇక్కడ కూడా ఈ కొడుకు ఎందుకు? అది సర్లేరా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న అలోపతి డాక్టర్లకి అంతు పట్టాను ఆ రోగం. ఈ పెద్ద ఆయన వల్ల అవుతుందంటావా? అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంతమంది వైద్యానికి వచ్చింది. నువ్వు నస పెట్టకుండా అలా కూర్చో. అమ్మయ్యా గుణం ఇస్తే మంచిదే, కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక సంగీతంలో ఏదో పాడించుకుంటారట. నాకు సరిగములు కూడా రావే, ఎత్తారా? కానీ వాళ్ళకి ఆయనే నేర్పించి పాడించుకుంటారు. నువ్వు కంగారు పడకు. టెంపరేచర్ నార్మల్కి వచ్చేసింది అన్నయ్య, మందు రెండు డోసులు వేసుకోమంటావా? ఈ పూట కూడా ఒకటి వేసుకోరా. అలాగే ఏమయ్యా, మీ అన్నయ్యకి ఫీజు చెల్లించి టిఫిన్ తింటావా? టిఫిన్ తినేసి ఫీజు చెల్లిస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా? ఏంటి రూల్స్? గిల్స్ అంటున్నా, మంది ఇచ్చారు కదా ఫీజు చెల్లించుకోమంటుంది కదా. తొందరగా పాడించి ఫీజు తీసుకోండి, పాపం ఆకలిస్తుందట. ఎంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత నీ వర్ణింతునయ్యా రామా. కొత్త ఆలోచన ఏమిటో కొత్త నాకైతే అంత ఉడవాయ్. ముందు ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరిక అంటే చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ. అయ్యా పిలుస్తారు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళు ఉన్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు, ముమ్మాటికి వద్దు. సిక్స్ ఎయిట్ అని వచ్చింది, అది వాడు చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు. సిక్స్ ఎయిట్ వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. ఊరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుంది అబ్బా. మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా మూడు వేళ్ళు సార్. మూడు? క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుణ్ణి. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా చెప్పు. ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది. ఇదే నెల ఇదే రోజు ఆ అన్నదమ్ములు ఇద్దరూ ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజు హరిద్వార్ లో ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లో ఉన్న అన్నదమ్ములు చూశాను. ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసమాన్యుల్ని చూస్తున్నాను. అవునయ్యా, చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు. వీళ్ళు మాత్రం మనల్ని. చూడండి అయ్యా, మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి. ఎలా ఉంది వీరయ్య నీ ఉపసం? పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా, ఆయన ఉండగా నాకేం భయం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా. రావయ్యా కూర్చో. ఏంటయ్యా ఇది? ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తుంటే నా గడ్డగుంటుందయ్యా, చెట్టుగుంటుంది. మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏమిచ్చినా రుణం తీర్చుకోండి. అవును వీరయ్యా, ఇందులో నేను చేసిందే ఉందయ్యా. కూర్చుంటయ్యా. మీలో ప్రతిబంది, ఆ ప్రతిభకు భగవంతుడేవో దారి చూపించాడు. అదే నీ సంస్కారం వీరయ్యా. మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది. ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు. అదే కదా బాబు, నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని, నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని. అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వీరయ్యా.
మా తృప్తి కోసం. వద్దయ్యా, ఈ కుచేలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేనెంత సంతోషపడిపోతున్నానో, ఎంత గర్వపడిపోతున్నానో. ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండనండి పెద్దయ్యా. ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు. అయ్యో ఎంత ఏమండి, సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ, ఇక మీదే ఆలస్యం. అవును వీరయ్య, ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం. తీసుకెళ్ళండి రా. ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా? ఏంటి మరీ రాయ్యా, ఏంటి రమ్మంటుంటే నువ్వు? మళ్ళీ ఏమైంది? తాళం వేసి వస్తాను. రావయ్యా. శంకరయ్యన్న కాస్త ఇల్లు చూసుకో. బ్రహ్మాండంగా ఉన్నావు, వెళ్ళి. అభిరుచులు మారిపోయాయి. వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు, కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు. ఈ ప్లాటినం డిస్కులు గానీ, ఈ నేషనల్ అవార్డులు గానీ